వెల్కమ్ టు మన వాయిస్. టాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రతి హీరోయిన్ బాలీవుడ్ వైపు వెళ్ళాలి అనుకుంటారు. ఒకవేళ అక్కడ కూడా సక్సెస్ అయితే తిరిగి టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడరు అనేది ఎప్పుడూ ఉండే వార్తే. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ టాలీవుడ్ కో కాలీవుడ్ కో రిటర్న్ అవుతారు. కానీ వాళ్ళందరికంటే భిన్నం ఈ హీరోయిన్. ఆమె తన అందంతో అలరించిన లేక తన నటనతో మెప్పించిన తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న కియారా అద్వానీ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడమే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించిన కియారా అద్వానీ తదుపరి చిత్రం చరణ్ తో చేసింది. బాలీవుడ్ లో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆమె జాతకమే మార్చేసింది. అలా తెలుగు సినిమాతో కియారా బంధం బలపడిపోయింది. తెలుగు సినిమా రుణం తీర్చుకోలేనని అంటున్న కియారాకి ఇప్పటికీ పలు పెద్ద చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వెళ్తున్నాయి. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా తెలుగు సినిమాలు చేస్తా అని చెప్పుకొచ్చారు. భరత్ తను నేను చిత్రంలో తెలుగు ప్రజల మనసుపై చెరగని ముద్ర వేశారు కియార్. భరత్ తను నేను చిత్రంతో తెలుగు ప్రజల మనసుపై చెరగని ముద్ర వేశారు కియారా. తెలుగులో తన మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించడంతో ఆమె ప్రేక్షకుల మనసులోకి దూసుకుపోయారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల గారికి సూపర్ స్టార్ మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పారు. నా మీద నమ్మకం ఉంచి భరత్ తను నేనులో నాకు అంత మంచి రోల్ ఇచ్చారు. మహేష్ బాబు లాంటి హీరోతో నా మొదటి సినిమా ఛాన్స్ రావటం నిజంగా చాలా గొప్ప అవకాశం. ఇంకా చెప్పాలి అంటే గ్రేట్ఫుల్. భరత్ అనే నేను సినిమాకి ముందు మహేష్ సార్ గురించి నాకు పెద్దగా తెలియదు. దక్షిణాదిన తను పెద్ద స్టార్ అనే తెలుసు. తన సినిమాలో కొన్ని చూశాను. సెట్ లో అడుగు పెట్టాక నిజమైన మహేష్ సార్ ని చూశాను. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి అభిమానిని అయిపోయా. మహేష్ సార్ ఉంటే సెట్ లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన పాత్రలో లీలమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి సన్నివేశం ఇంకా మొదటి సినిమాలానే ఆలోచిస్తారు. ఆయన అంత పెద్ద స్టార్ ఎందుకు అయ్యారో మనకు ఇట్లే అర్థమైపోతుంది. నటనా పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. మహేష్ సూపర్ స్టార్ అయినా చాలా ఫ్రెండ్లీ అని చెప్పింది. ఇక చరణ్ బెస్ట్ బడ్డీ అయిపోయాడని చెప్పింది. ఇంకా తెలుగు సినిమా ఫ్యాన్స్ గురించి కూడా చెప్పి తీరాలి. అందరూ నా మీద చాలా ప్రేమ చూపించారు. అందరికీ చాలా థ్యాంక్స్. భరత్ అనే నేను నాకెప్పుడు స్పెషల్ గానే ఉంటుంది. తన జీవితంలో ఎప్పటికీ ఈ చిత్రాన్ని మర్చిపోలేను అని తెలిపారు.